ఆంధ్రప్రదేశ్ కు రుణ పరిమితి పెంచింది కేంద్ర ఆర్థిక శాఖ. 2525 కోట్ల అదనపు రుణ సేకరణకు ఏపీ ప్రభుత్వానికి అవకాశం కల్పించింది. ప్రజా పంపిణీ వ్యవస్థ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో తీసుకుని వచ్చిన సంస్కరణ ఫలితంగా రుణ పరిమితిని పెంచుతూ అనుమతినిచ్చింది కేంద్రం. ఈ మేరకు కేంద్ర ఆర్థిక శాఖ నోటు విడుదల చేసింది. కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ కు సీఎం కేసీఆర్ లేఖ రాశారు. ఇరిగేషన్ ప్రాజెక్టులకు సంబంధించి లేఖలో ప్రస్తావించారు. కేంద్ర నిర్లక్ష్యం కారణంగా కృష్ణా జిల్లాలో తెలంగాణ న్యాయమైన వాటాను పొందలేకపోతుందని అన్నారు. రెండు తెలుగు రాష్టాల మధ్య వివాదాలకు కేంద్రం ఆచ్యం పోసిందని మండిపడ్డారు సీఎం కేసీఆర్. తెలంగాణ గవర్నర్ తమిళిసై భర్త డాక్టర్ సౌందరరాజన్ కు సీఎం కేసీఆర్ సన్మానం చేశారు. ప్రముఖ నెఫ్రాలజిస్ట్ గా సేవలందిస్తున్న ఆయనకు ధన్వంతరి అవార్డు వచ్చింది. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ డాక్టర్ సౌందరరాజన్ కు శాలువాతో సత్కరించి సన్మానం చేశారు. ఆయన సేవలను కొనియాడారు. నిమ్స్ ను తెలంగాణలోనే ఉన్నత హాస్పిటల్ గా తీర్చిదిద్దడంలో ముందున్నామని అన్నారు మంత్రి ఈటెల రాజేందర్. ఢిల్లీలో మాత్రమే ఉన్న మలిక్యులర్ ల్యాబ్ ఇక్కడ ప్రారంభించామని చెప్పారు. స్టెమ్ సెల్స్ బ్లడ్ క్యాన్సర్ తో బాధపడే వాళ్ల కోసం ఈ ఏర్పాటు చేస్తామన్నారు. రక్త క్యాన్సర్ తో బాధపడే వాళ్లకు నిమ్స్ లో ఆరోగ్యశ్రీ కింద ఫ్రీగా సర్వీస్ అందించవచ్చని చెప్పారు. అటు కరోనా విషయంలో ఐసీఎంఆర్ చెప్పిన అన్ని గైడ్ లైన్స్ ఫాలో అవుతున్నామని చెప్పారు మంత్రి ఈటెల. ప్లాస్మా థెరపీ పేరిట చేసిన దోపిడీని అరికట్టామని చెప్పారు. దుబ్బాక ఉప ఎన్నికల్లో బీజేపీ ఎన్నికల కోడ్ ఉల్లంఘిస్తుందని టీఆర్ఎస్ ఈసీకి ఫిర్యాదు చేసింది. టీఆర్ఎస్ ప్రతినిధులు రాష్ట ఎన్నికల ప్రధాన కార్యదర్శిని కలిసి కోడ్ ఉల్లంఘనకు సంబంధించిన ఆధారాలను అందించారు. నియోజకవర్గంలో ఫంక్షన్ హాల్ను బీజేపీ వాడుకుంటుందని ఫిర్యాదులో పేర్కొన్నారు. అలానే నియోజకవర్గంలో పార్టీ జెండాలు, బ్యానర్ల పేరుతో చీరలు, డ్రెస్ మెటీరియల్ను పంచుతున్నారని, బీజేపీపై వెంటనే చర్యలు తీసుకోవాలని ఈసీకి విజ్ఞప్తి చేశారు. దళితులపై ఏపీ ప్రభుత్వ దమనకాండ పరాకాష్ఠకు చేరుకుందన్నారు నారా లోకేష్. విచారణ కోసం పిలిపించి విజయవాడ కృష్ణలంకకు చెందిన దళితుడు అజయ్ను పోలీసులు కొట్టి చంపారని ఆరోపించారు. పైగా అనారోగ్యంతో చనిపోయాడంటూ తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. దుర్గగుడి పాలక మండలి సభ్యురాలి కుమారుడికి ఒక న్యాయం, దళిత యువకుడికి ఒక న్యాయం అంటూ ప్రశ్నించారు. ఏపీలో ఉన్నవి పోలీస్ స్టేషన్లా లేక వైసీపీ నేతల ఫ్యాక్షన్ డెన్లా అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు లోకేష్. జగన్ గాలి వీస్తుండగానే చీరాల్లో టీడీపీ అభ్యర్థిని మెజార్టీతో గెలిపించారంటే అవతలి వ్యక్తిపై ఉన్న వ్యతిరేకతని అర్థం చేసుకోవాలన్నారు ఎమ్మెల్యే కర్ణం బలరాం. మాజీ ఎమ్మెల్యే ఆమంచిని ఉద్దేశించి పరోక్షంగా కామెంట్స్ చేశారాయన. పనుల కోసం వచ్చేవారితో ప్రజాప్రతినిధులు మంచిగా మాట్లాడడం అలవాటు చేసుకోవాలని అన్నారు. లా అండ్ ఆర్డర్ విషయంలో చీరాల ప్రజలు భయపడాల్సిన పనిలేదని, ఎవరో వచ్చి ఇబ్బందులు పెడితే తాను చూస్తూ ఊరుకోనని అన్నారు కర్ణం బలరాం. భారత్లో కరోనా విజృంభణ కొనసాగుతోంది. మొత్తం కేసుల సంఖ్య 63,94,068 చేరుకుంది. ఒక్కరోజులో 81,484 కేసులు నమోదయ్యాయి. 1,095 మంది చనిపోయారు. మొత్తం మరణాల సంఖ్య 100,000 చేరువైంది. అన్ని రాష్ట్రాల్లో కలిపి 99,773 మంది కరోనా బారిన పడి చనిపోయారు. యాక్టివ్ కేసుల సంఖ్య 9,42,217గా ఉంది. 53,00,000 మందికి పైగా కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. తెలంగాణలో కరోనా వ్యాప్తి ఆగడం లేదు. రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 95,609 చేరింది. గడిచిన 24 గంటల్లో 2,009 కేసులు నమోదయ్యాయి. 10 మంది చనిపోయారు. దీంతో రాష్ట్రంలో మరణాల సంఖ్య 1,145 పెరిగింది. యాక్టివ్ కేసుల సంఖ్య 28,620గా ఉంది. 65,844 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. ఏపీలో కరోనా కేసులు 7,00,000 దాటేశాయి. కొత్తగా 6,557 కేసులు, 31 మరణాలు సంభవించాయి. రాష్ట్ర వ్యాప్తంగా కోవిడ్ మరణాలు 5,900 పెరిగాయి. ప్రస్తుతం రాష్ట్రంలో 56,897 యాక్టివ్ కేసులున్నాయి. ఇప్పటి వరకు మొత్తం డిశ్చార్జ్ అయిన వారు 6,43,993 మంది. గడిచిన 24 గంటల్లో 70,399 కరోనా టెస్టులు చేసినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. మొత్తంగా 59,48,000 మందికి పరీక్షలు నిర్వహించినట్లు స్పష్టం చేసింది. కేరళలో కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. తిరువనంతపురంలో ఇవాటి నుంచి ఈ నెలాఖరు వరకు 144 సెక్షన్ అమల్లో ఉంటుందని అధికారులు తెలిపారు. ఎర్నాకుళం, కొట్టాయం జిల్లాల్లో కూడా 144 సెక్షన్ విధించినట్లు చెప్పారు. బహిరంగ ప్రదేశాల్లో 5 మించి ఎక్కువ మంది గుమ్ముకూడకూడదని తెలియజేయడం జరిగింది. అయితే కార్యాలయాలు, వ్యాపార సంస్థలు, మార్కెట్ల వద్ద కర్ఫ్యూ లాంటి నిబంధనలు ఉండవని అన్నారు. గత 24 గంటల్లో కేరళలో కొత్తగా రికార్డు స్థాయిలో 9,258 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో ఆ రాష్టంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య
రెండు లక్షలు దాటింది. భారత్లో ఆక్స్ఫర్డ్ ఆస్ట్రజెనికా కరోనా వ్యాక్సిన్ ప్రయోగాలు ఆశాజనక ఫలితాలనిస్తున్నాయి. గతంలో కొందరు వాలంటీర్లకు ఈ వ్యాక్సిన్ ఇవ్వగా సైడ్ ఎఫెక్ట్స్ కనిపించాయి. దీంతో దేశంలో వ్యాక్సిన్ ప్రయోగాలను తాత్కాలికంగా నిలిపివేశారు. అయితే డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా నుంచి అనుమతులు వచ్చాక తిరిగి ప్రయోగాలను ప్రారంభించారు. ప్రస్తుతం ఆస్ట్రజెనికా మూడో దశ ట్రయల్స్ కొనసాగుతున్నాయి. పూణెలోని కింగ్ ఎడ్వర్డ్ మెమోరియల్ ఆసుపత్రి, ససాన్ జనరల్ ఆసుపత్రిలో సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియాతో కలిసి ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ ఈ ప్రయోగాలు చేపడుతోంది. దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జిపై సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ఆంక్షలు విధించారు. శుక్రవారం రాత్రి 10 గంటల నుంచి సోమవారం ఉదయం 6 గంటల వరకు వాహనాలను అనుమతించరు. ప్రతిరోజు రాత్రి 11 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు కేబుల్ బ్రిడ్జి మూసేస్తారు. వాహనాలు తిరిగే సమయంలో బ్రిడ్జిపై అటు ఇటు క్రాస్ చేయరాదని, బ్రిడ్జ్ రైలింగ్పై నిలబడొద్దని పోలీసులు తెలిపారు. కేబుల్ బ్రిడ్జిపై వాహనాలను పార్క్ చేయడం నిషేధమన్నారు. కేబుల్ బ్రిడ్జిపై బర్త్డే సెలబ్రేషన్స్ నిషేధించినట్లు చెబుతారు. నూతన వ్యవసాయ చట్టాలపై కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. వీటిని చట్టబద్దం చేయడం ద్వారా ప్రధాని మోడీ రైతులకు తీరని అన్యాయం చేస్తున్నారని ఆరోపించారు. భూసేకరణ చట్టాల వలె ఈ క్రూర చట్టాలు నిర్వీర్యమయ్యే వరకు రైతుల పక్షాన పోరాడతామని అన్నారు సోనియా. ప్రభుత్వం బడాబాబులకు కొమ్ము కాస్తూ రైతులను వారి పొలాల్లోనే కూలీలుగా చేసేందుకు కంకణం కట్టుకుందని విమర్శించారు. అమెరికా అధ్యకుడు ట్రంప్ దంపతులకు కరోనా పాజిటివ్గా నిర్ధారణైంది. ట్రంప్ సలహాదారులో ఒకరికి కరోనా సోకడంతో వీరు పరీక్షలు చేయించుకున్నారు. తాము క్వారంటైన్లోకి వెళ్తున్నట్లు ట్రంప్ ప్రకటించారు. తన సలహాదారు హోప్ హిక్స్ విరామం లేకుండా విధుల్లో నిమగ్నం కావడంతో కోవిడ్-19 వచ్చిందని, ఇది చాలా విచారకరమని అన్నారు ట్రంప్. తనతో పాటు ప్రథమ మహిళ మెలానియా కూడా కరోనా పరీక్షలు చేయించుకున్నారని, ఫలితాల్లో పాజిటివ్ వచ్చిందని అన్నారు. తాను బాగానే ఉన్నానని, అధ్యకుడిగా బాధ్యతలు ఎలాంటి అంతరాయం లేకుండా నిర్వర్తిస్తానని అన్నారు ట్రంప్. అందరం కలిసి ఈ పరిస్థితిని ఎదుర్కోవాలని అమెరికన్ ప్రజలకు ట్రంప్ పిలుపునిచ్చారు.